Hi friends, welcome to Model Ideas. You are watching Model Ideas Rajendhar Bondla YouTube channel. Mitrulara, eppatikappudu enno udyogalanu gurinchi fake lekunda nijayithiga video lu pettadame mana yokka Model Ideas YouTube channel yokka pratyekata. YouTube channel ni proper way lo vaadukodam, social media lo YouTube bhagam kabatti din proper way ga vaadalanu uddeshantone nenu edi padithe adi fake news gala ani pettanu, adi genuine aithene pettanu. Mari ee video lo nenu em meeku cheppabothunnanante Telangana rashtramlo గ్రామీణ్ డక్ సేవక్స్ అంటే పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దీనికి సంబంధించిన వివరాలు ఇక్కడ ఇస్తాను. ఇందులో మనకి మూడు రకాల పోస్టులు ఉన్నాయి. ఒకటి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, రెండోది అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, మూడోది డక్ సేవక్. వీటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ముందుగా మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయి అనేది ఫస్ట్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. త్వరగా మనం చూసుకున్నట్టయితే ఓపెన్ కేటగిరీలో వచ్చేసి మనకు 484 పోస్టులు ఉన్నాయి. ఎస్టీ 65 రిజర్వేషన్లు ఉన్నాయి. ఎస్సీ వాళ్ళకు వచ్చేసి 154 రిజర్వేషన్లు ఉన్నాయి. ఇక అన్ని రకాలుగా ఫిజికల్ హ్యాండికప్డ్, ఫిజికల్కి సంబంధించిన వీళ్ళకి సంబంధించిన పోస్టులు మనం చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ ఆల్ 36 పోస్టులు వీళ్ళకు ఉన్నాయి. ఆ తర్వాత వచ్చేసి ఈబీసీ, ఈడబ్ల్యూఎస్, ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ ఉన్నారు కదా, ఓసీ కాకుండా ఉన్న వాళ్ళు, వీళ్ళు 10% రిజర్వేషన్ కాబట్టి వీళ్ళు 130 వరకు ఉన్నారు. ఇక ఓబీసీలో చూసుకున్నట్టయితే మనకి దీంట్లో వచ్చేసి అంటే ఆల్ బీసీ క్యాండిడేట్స్కి వచ్చేసి 279. ఇవి మనకు ఓవరాల్గా చూసుకుంటే 1150 పోస్టులు మనకు ఖాళీలుగా ఉన్నాయన్నమాట. రైట్, వీటికి లాస్ట్ డేట్ ఎప్పుడు, ఎలా అప్లై చేసుకోవాలి, పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా జాబ్ల గురించి తెలుసుకుందాం. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అంటే ఈ ఉద్యోగం అర్హత, ఈ ఉద్యోగానికి ఎవరు అప్లై చేయొచ్చు అంటే 10th క్లాస్ ఉన్న అర్హతలు తర్వాత చెప్పుకుందాం. ముందు వీళ్ళు ఏం చేస్తారు, ఏం లేదండి, అక్కడ సూపర్విజన్ చేయడం ఒక రకంగా. వీళ్ళు పోస్ట్ ఆఫీస్ మాస్టర్ అంటే ఒక పోస్ట్ బ్రాంచ్కి ఈ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అంటే ఆయన ఒక హెడ్ లాంటి ఆయన. కింద ఉన్నటువంటి వాళ్ళతో పనిచేయించుకోవడం, మెయిల్స్ చెక్ చేసుకోవడము, తర్వాత ఆ బ్రాంచ్లో జరిగే అన్ని వ్యవహారాలకి ఇతను వారధిగా ఉంటాడు అన్నమాట. అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ ఆఫీసర్ యొక్క వర్క్ ఏంటంటే పైన ఉన్నటువంటి ఇక్కడ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్తో కలిసి వర్క్ చేయడము, పేమెంట్స్, డిపాజిట్స్ ఏమైనా ఉన్నాయో అవి చూసుకోవటము, తర్వాత కౌంటర్ కానీ కౌంటర్లో వచ్చేసి మన ఏంటివి పోస్టల్ స్టాంప్స్ కానీ పోస్టల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి వాటిని అమ్మే విధంగా కరెక్ట్గా చేసుకోవడము, ఇవన్నీ వర్క్స్ ఉంటాయి. ఇకపోతే డక్ సేవక్ విషయంలో తీసుకుంటే డక్ సేవక్ వచ్చేసి ఆ పైన ఉన్నటువంటి అథారిటీస్ వాళ్ళు చెప్పే విషయాలతో పాటుగా మెయిల్స్ చెక్ చేయడము, దీంతోపాటుగా విలేజ్లలో ఉండి వాళ్ళు చేసినటువంటి పోస్ట్ మాస్టర్లు ఇచ్చినటువంటి వర్క్ని వీళ్ళు పూర్తి చేయడం, తర్వాత బట్వాడ అచ్చిన దాన్ని వివిధ ప్లేసులలోకి లెటర్లు మార్చడం, ఆ తర్వాత ఇవే కాకుండా కమర్షియల్ అయినటువంటి వర్క్స్ అన్నీ వీళ్ళు చేయడం, అంటే పోస్టల్ డిపార్ట్మెంట్లో ఎవరైతే ఇన్సూరెన్స్గా పోస్టల్ డిపార్ట్మెంట్ వాడుతుంటారో వాళ్ళు పేసేటువంటి పిఎల్ఐ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ లాంటివి తీసుకోవడం, ఇవన్నీ వర్క్ వీళ్ళు చేస్తుంటారు. సరే, ఏది ఏమైనా శాలరీ విషయంలో తీసుకుంటే మనకి 14,500 రూపీస్ అయితే ఉన్నది. తర్వాత అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ కానీ డక్ సేవ కానీ ఇద్దరికి 12,000 రూపాయల శాలరీ మనకి ఉన్నదన్నమాట. ఓకేనా, అయితే వీళ్ళ వర్క్స్ కేవలం 4 అవర్స్ మాత్రమే, ఇది 5 అవర్స్ చేస్తే కనుక ఇది శాలరీ అనమాట. రైట్, ఇది రెగ్యులర్ జాబ్ అండి. ఇది ఇంకేం చెప్పాలి, ఇందులో ఎలాంటి అవర్లీ బేస్ కానీ కాంట్రాక్ట్ కానీ అది ఏది కూడా ఇందులో లేదన్నమాట. ఓకేనా, ఎవరు ఎలిజిబుల్, ద పర్సన్ ఏజ్ చూసుకుంటే 18 to 40 మధ్యలో ఉన్న వాళ్ళందరూ ఎలిజిబులే. తర్వాత ఎవరైతే ఎస్సీ ఎస్టీలు ఉంటారో 45 వరకు అప్లై చేసుకోవచ్చు, ఓబీసీ క్యాస్ట్ వాళ్ళు అయితే 43 వరకు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, రైట్. ఇక ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వీళ్ళకైతే 10 ఇయర్స్ ఉంది రిలాక్సేషన్. 10 ఇయర్స్ అంటే ఆల్మోస్ట్ ఆల్ 40 నుండి అంటే 50 వరకు ఉన్నామని వీళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓకే, సరే. ఎడ్యుకేషన్ విషయంలో తీసుకుంటే 10th పాస్ అయితే సరిపోతుంది, దట్స్ ఆల్. 10th మ్యాథమెటిక్స్ ఉండాలి, ఇంగ్లీష్ ఉండాలి, వాళ్ళ లోకల్ లాంగ్వేజ్ తెలుగు ఉండాలి, ఈ 3 సబ్జెక్టులుగా ఉన్న వాళ్ళు సరిపోతుంది అన్నమాట. ఓకేనా, తర్వాత వచ్చేసి ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు సర్కిల్స్ చాలా ఇంపార్టెంట్ అండి. సర్కిల్ని బేస్ చేసుకుని అప్లై చేసుకోవాలి. నేను మీకు ఇది నెక్స్ట్ ఇంకొక వీడియో చేస్తాను. ఓకేనా, తర్వాత బేసిక్ కంప్యూటర్ ట్రైనింగ్ అనేది, కంప్యూటర్ నాలెడ్జ్ అనేది కంపల్సరిగా ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ విషయంలో తీసుకున్నట్టయితే వీళ్ళకి అట్లీస్ట్ 60 రోజుల బేసిక్ కంప్యూటర్ ప్రోగ్రామ్ ట్రైనింగ్ చేసినటువంటి సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాలి. ఈ సర్టిఫికేట్ ఏదైనా కంప్యూటర్ ఇన్స్టిట్యూట్లలో, గవర్నమెంట్ కానీ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ అయినా పని, సర్టిఫికేట్ ఇవ్వగలిగేటువంటి కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ నుండి తీసుకోవాలి. సో 60 డేస్ ట్రైనింగ్ వీళ్ళు తీసుకున్నారు, 2 మంత్ ఉన్నట్టుగా ఉండాలి. ఎవరైనా డిగ్రీలో కానివ్వండి, ఇంకెక్కడైనా కంప్యూటర్ సబ్జెక్ట్ చదివిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ సర్టిఫికేట్ అవసరం లేదు. ఓకేనా, రెసిడెంట్స్ అంటే వాళ్ళు ఏ ఏరియాలో అయితే వాళ్ళు ఉన్నారో ఆ ఏరియా వాళ్ళకి అప్లై చేసుకోవచ్చు, వేరే దానికి కూడా అప్లై చేసుకోవచ్చు. రైట్,
అయితే వీళ్ళు ఉన్నటువంటి ఏరియాలో ఉన్నటువంటి బ్రాంచ్కి వీళ్ళు లోకల్ వాళ్ళు అవుతారు. ఓకేనా? సో ఇదన్నమాట. అండ్ తర్వాత వచ్చేసి సెలెక్షన్ విషయంలో తీసుకుంటే ఏ రకంగా సెలెక్ట్ చేస్తారంటే, ఎప్పుడైనా సరే హయ్యర్ క్వాలిఫికేషన్ ఉంది అంటే వీళ్ళకి ఎలాంటి మార్క్స్ ఏమి యాడ్ చేయాలండి, టెన్త్లో ఉన్నటువంటి పర్సంటేజ్ బేస్ని మాత్రమే తీసుకొని వీళ్ళు యాడ్ చేస్తుంటారు. ఓకేనా? అంటే అక్కడ పర్సంటేజ్ అంటే గ్రేడ్ ఉంటే గ్రేడ్ని మార్కులో కన్వర్ట్ చేసేసి ఎవరికి ఎక్కువ మార్కులు అది ఉంటుందో దాన్ని బట్టి వాళ్ళకి ఇస్తారు. లోకల్ వాళ్ళకి కామన్గా ప్రియాట్ అనేది వాళ్ళ యొక్క బ్రాంచ్ ఏరియాలో ప్రియాట్ అనేది ఉంటుంది, కాబట్టి ఆ రకంగా చేస్తామని చెప్పి చెప్తున్నారు అన్నమాట. ఓకేనా? రైట్. ఇక మనం ఆన్లైన్లో అప్లికేషన్ చేయాల్సి వస్తే ఆన్లైన్ అప్లికేషన్కి స్టార్టింగ్ డేట్ వచ్చేసి 27 జనవరి 2021 నుండి వచ్చేసి ఫిబ్రవరి 26 లాస్ట్ డేట్ అండి. దీని వరకు అప్లై చేసుకోవచ్చు. మనకి ఇక్కడ సైట్స్ ఉన్నాయి, వీలైతే మీరు దీన్ని ఇక్కడ స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదా నేను డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను, లింక్ను బట్టి చూసుకోండి. ఇక్కడ కనిపించేటువంటి ఈ రెండు వెబ్సైట్ల ద్వారా మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్లో అప్లై చేసుకునేటప్పుడు కంపల్సరిగా మనకి 10th మార్కుల మేమో, ఫాదర్ నేమ్, మన మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ 10th మేమో, ఆ తర్వాత కమ్యూనిటీ కంపల్సరిగా క్యాస్ట్ సర్టిఫికేట్, ఈ బోర్డు ఏదైతే మనకు అప్ టు 10th వరకు ఉన్నటువంటి సర్టిఫికేట్లు ఏవైతే ఉంటాయో, స్టడీ సర్టిఫికేట్ సహా, ఇవన్నీ మనం స్కాన్ చేసుకుని పెట్టుకోవాలి కాబట్టి మన దగ్గర ఉంటే బాగుంటుంది. ఓకేనా? ఇక ఫీ విషయంలో మనం చూసుకున్నట్టయితే గర్ల్కి ఎవరికైతే ఆడవాళ్ళు ఉంటారో గర్ల్కి వాళ్ళకి అసలు ఫీ లేదండి, డైరెక్ట్గా అప్లై చేసుకోవడము. ఓకేనా? తర్వాత వచ్చేసి మిగతా వాళ్ళు వచ్చేసి 100 రూపీస్ మాత్రమే పే చేయాలి. అండ్ గర్ల్ షుడ్ నాట్ పే అనమాట, ఆడవాళ్ళందరూ ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్ ద్వారా. సో మనకి అప్లై చేసేటప్పుడు 10th మేమో జిరాక్స్ జేపీజీ ఫార్మాట్లో 200 KB కంటే తక్కువ ఉన్నటువంటిది దాన్ని మనం అప్లోడ్ చేయాలి 10th మేమో. ఓకేనా? ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, నథింగ్ బట్ 10th క్లాస్ అయి ఉంటుంది చాలామందికి. ఒకవేళ కంప్యూటర్ సర్టిఫికేట్ కనుక ఉంటే ఆ కంప్యూటర్ సర్టిఫికేట్, డిగ్రీలో మీరు బీఎస్సీ బికామ్ లాంటివి చేసిన వాళ్ళు ఉంటే మీకు అందులో కంప్యూటర్ సర్టిఫికేట్ సబ్జెక్ట్ కనుక మీకుంటే దాన్ని మీరు ఇక్కడ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ మీ ఫోటో, మీ సిగ్నేచర్, ఒకవేళ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ అయితే వాళ్ళకి డిజేబుల్ సర్టిఫికేట్. ఓకేనా? నెక్స్ట్ సర్టిఫికేట్ ఆఫ్ ట్రాన్స్జెండర్, ఒకవేళ వాళ్ళు ట్రాన్స్జెండర్స్ అయి ఉంటే, సో స్త్రీ పురుషులు కానటువంటి వాళ్ళు, వాళ్ళు ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్ ఉంటే వాళ్ళకు కూడా రిజర్వేషన్ ఉన్నాయి కాబట్టి చూసుకోవచ్చు. సో ఆన్లైన్ అప్లై చేసేటప్పుడు ఏదైనా ప్రాబ్లమ్ వస్తే ఈ కింద కనిపించే నెంబర్కి మనం కాల్ చేయొచ్చు. సో దిస్ ఆర్ దట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ టు పోస్టల్ డిపార్ట్మెంట్. ఓకే? అయితే మనం ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు మాత్రం కొన్ని ఖచ్చితమైన విషయాలు చేసుకోవాలి. ఎందుకంటే మనం ఎప్పుడైతే అప్లై చేస్తున్నామో ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు మనకు సర్కిల్ నేమ్ చాలా ఇంపార్టెంట్ అండి. అంటే మన సర్కిల్లో పోస్టు కాల్ ఉందా లేదా మనం చూసుకోవాలి. ఆ సర్కిల్ ఎక్కడైతే పోస్టు సర్కిల్లో మనకు కాలిందో మీరు దాన్ని ఫస్ట్ ఆప్షన్గా అప్లై చేసేటప్పుడు ఇవ్వాలి. అంటే ఒక అప్లికేషన్తో మీరు 20 సర్కిల్కి వరకు అప్లై చేసుకోవచ్చు, కాబట్టి ఎక్కువ సర్కిల్స్ ఇచ్చే ప్రయత్నం మీరు చేసుకోండి. ఓకేనా? సో సర్కిల్స్ ఇవ్వకుండా ఆగమాగం అప్లై చేస్తే మిస్టేక్స్ జరుగుతాయి, ఇక పోతాయి అన్నమాట. ఒకసారి కాల్స్ వస్తే నోటిఫికేషన్ క్లియర్గా మీరు చదివితే, ఆన్లైన్ అప్లై చేసే ముందు చదవండి, మీరు మీసేవ వాళ్ళను వాళ్ళను మీరు నమ్మి వాళ్ళకి అప్పచెప్పేసి చేసుకోకండి. ఓకేనా? సర్కిల్స్ని బేస్ చేసుకొని మీరు అప్లై చేసుకుని చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట. సో ఇంకా దాదాపు నేను అన్ని విషయాలు చెప్పగలిగినాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్లో, బాక్స్లో కామెంట్ చేయండి. ఐఎమ్ రెడీ టు గివ్ దట్ ఆన్సర్స్ టు యువర్ క్వశ్చన్స్ ఎట్ ఎనీ టైమ్. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఏం చేస్తానంటే, నేను ఏ జిల్లాకి ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ జిల్లా వాళ్ళు అంటే ఇప్పుడు ఉన్నటువంటి కొత్త జిల్లాల వాళ్ళు కానీ పాత జిల్లాల వాళ్ళు కానీ ఎలా మీ ఏరియాలో ఉన్న పోస్టులు అనేది నేను మళ్ళీ ఒక వీడియో అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తుంటాను. ఓకేనా? థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. కీప్ వాచింగ్ మోడల్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.